తిరుమల లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వం చేసిన పొరపాటును సరిదిద్దుకోకపోగా అనవసర ప్రేలాపనలు చేయడాన్ని బీజేపీ కిసాన్ మోర్చా ఖండిస్తున్నాయని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మోహన్ కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కప్పలదొరువు గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బీజేపీ నాయకులు గోవు ఘోష విను గోవిందు అనే నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దేవస్థానం ఆవరణలో గోవుకి పూజ చేసి అనంతరం వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పచ్చిగడ్డి తిని స్వచ్ఛమైన పాలు ఇచ్చే ఆవు నుంచి వచ్చే నెయ్యిని అన్నం తినే మనుషులు కల్తీ చేశారని, నేడు గోజాతి వాపోతుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వేళ్లపాలెం సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సర్వేపల్లి కన్వీనర్ కాకుటూరు రవీంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు వేళ్లపాలెం సంపత్ రెడ్డి, ఈపూరు శివ, పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గోవు ఘోష విను గోవింద అంటూ సాక్షాత్ ఆ గోమాతే వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వేడుకునే పరిస్థితి. ఆ కార్యక్రమాన్ని మేము ఈరోజు రాష్ట్ర కిసాన్ మోర్చా పిలుపు మేరకు స్థానికంగా తిరుపతి పార్లమెంటుకి సంబంధించి ఇక్కడ ముత్తుకూరు మండలము కప్పలదొరువు గ్రామంలో చేస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాక్షాత్ ఆ గోమాతే వచ్చి, స్వామి నేను గ్రాసం గడ్డి తినే నేను, ఒక జంతువైన నేను స్వచ్ఛమైన నెయ్యి ఇస్తుంటే కలుషితమైన ఈ మనుషులు, అన్నం తినే మనుషులు మీకు ఈరోజు ప్రసాదంలో కల్తీ చేశారు, వాళ్ళ తరఫున క్షమించు అంటూ వేడుకునే కార్యక్రమం ఈరోజు కిసాన్ మోర్చా తరఫున చేస్తున్నాము. అంతేకాకుండా చూస్తే ఈరోజు తప్పు జరిగింది, తప్పు జరిగేదానికి సవరించుకోవాలి, తప్పులు జరుగుతుంటే వాటిని సవరించుకోవాలి. అలా కాకుండా దీనికి ముందున్న గవర్నమెంట్ అయితే, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు అయితే, మీ నాయకులు అయితే, వ్యవస్థ అంతా కూడా ఈరోజు ఎదురుదాడి జరిగేటట్టుంది. ఆలోపన ప్రేరేపణ చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఎంతో బాధిస్తున్నాయి. సభ్య సమాజము సిగ్గుదించుకునేలా తలదించుకునేలాగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఖండిస్తూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనము చేస్తున్నాము. అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని, గట్టిగా ప్రభుత్వాన్ని కోరడం చేయాలని ఈ విధంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన కిసాన్ మోర్చా నాయకులకి, మా అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి రవీంద్రారెడ్డి గారికి, మండలాధ్యక్షులు సంపత్ గారికి, స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, కేథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా భాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.